ఈరోజు భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి దేశంలో ప్రజలు రాంబాబు కూర్చోవాలమ్మా ప్లీజ్ రాజేశ్వర రెడ్డి వాళ్ళకి చెప్పండి మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం తర్వాత స్లోగన్ చెప్దాం ప్లీజ్ భారతదేశ బాబు జరగా బాబు ఈశ్వర్ ఏందా మీరు చిన్నపిల్లలాగా జనం అరుస్తాను కదా జరగండి మీరు కొద్దిగా ఎంత జరగండి బాను ఎంత జరగ సలీం సాబ్ తోడా పిచ్చే ఆటోలు గడబడకర్ భారతదేశం 70 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రయాణం సాగించిన తర్వాత ఏం జరుగుతా ఉంది ఈ దేశం ఎటువైపు పోతా ఉంది నెలకొనున్నటువంటి పరిస్థితులు ఏంటివి అనే విషయం మీద నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది ఒక్కటే ఒక మాట నేను చెప్పిన చాలా వివరాలు చెప్పలే ఒక 4 మాటలు చెప్పి విషయం చెప్తే ఉదయం నుంచి నాకు భారతదేశం 4 మూలల నుంచి అనేకమైన టెలిఫోన్లు వస్తూ ఉన్నాయి మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం దేశంలోనే చాలా పెద్ద రాష్ట్రం ఆమె చాలా ముఖ్యమైన నాయకురాలిగా ఉన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రశేఖర్ తమ్ముడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఏం చెప్తే అదే ఫాలో చేద్దాం ముందుకోదాం త్వరలోపలనే మనం కలిసి మాట్లాడదామని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పినారు మహారాష్ట్ర నుంచి దాదాపు ఒక 6-7 ఎంపీలు వాళ్ళు మేము ఫలాని పార్టీలో ఉన్నామని చెప్తూ మీరు స్టార్ట్ చేసిన రోజే మేము కూడా రిజైన్ చేసి జంపు కొడతాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు కూడా ఫోన్ చేసి కేసీఆర్ సాబ్ ఆమె ఆప్సే ఏక్ మత్ హే మీతో సంఘి మీతో ఏకీభావ అభిప్రాయంగా ఉన్నాం ఇంకా మేము కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశంలో త్వరలోనే అందరం కలిసి మాట్లాడదామని కూడా మాట్లాడినారు నేను ఏం పెద్దగా చెప్పింది లేదు ఎజెండా కూడా చెప్పింది లేదు దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతా ఉంది ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీల యొక్క నాయకత్వంలో ప్రభుత్వాలు ప్రజలకు పనిచేయడంలో దారుణంగా విఫలమైన విషయం ప్రజలకు బాగా అర్థమైంది ఎందుకంటే ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తే పెద్ద గొప్పదాని లేదో సంస్కృతం లేదు బాగా ఏందో పండితులను పెట్టి అర్థం చేసుకోవాల్సిన అక్కర్లేదు దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి 70 ఏళ్ళ తర్వాత నీళ్లు లేవా 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి దేశంలో భగవంతుడు ఇచ్చినటువంటి చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి నేపాల్ కు మనకు మధ్య నది ఉంది దాని మీద ఇప్పటికీ పరిష్కారం లేదు భూటాన్ నుంచి వచ్చే నది ఉంది దాని మీద పరిష్కారం లేదు వాటాలు తేల్చరు నేను ఇంకో మాట ఏం చెప్తా ఉన్నంటే అమెరికాలో గిట్లుంటుందట చైనాలో గట్లుంటుందట జర్మనీలో గిట్లుంటారట ఇక జిందగేళ్ళలో మనం ఈ కథలు ఇనుడేనా జర్మనీ వాడు బంగారం తింటున్నాడా అమెరికా వాడు ఏమైనా ఎండి తింటున్నాడా మనం ఏమైనా మన్ను తింటున్నామా ఏం జరుగుతుంది ఇంకా ఎన్ని విధాల దేశాన్ని ఎన్ని విధాల విభజన దేశం అంటే ప్రజలు ఏ కులమైతే మనకేంది ఏ మతమైతే మనకేంది అందరం బాగుండాలి ఇలా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బంకలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి ప్రజాశక్తిని పోది కాకుండా ఒకటి కాకుండా చేసి వివిధ రకాలుగా విభజన చేసి రాజకీయ ఆటలు ఆడుకుంటున్నారే తప్ప వాస్తవ దృక్పథంతో ప్రజలకు జరగాల్సింది జరుగుతలేదు 100% నేనేదో ఆశామాషిగా తమాషగా నాకు పెద్ద వయస్సు కూడా అంతా సహకరించే పరిస్థితి 64 ఏళ్ళ వయస్సు నేనేం పనిలేకలేను
ఇక్కడ కావాల్సినంత పని ఉన్నది. నిన్నగాక మొన్న రాష్ట్రం తెచ్చుకొని తిప్పలవాడుతా ఉన్నాం. ఒక ఏడాది అర్థమైతే మనకు కూడా కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయి, మన బాధ పోతుంది, మన పీడ వదిలిపోతుంది. అద్భుతంగా ఉంటాం, గొప్పగా ఉంటాం. రాత్రి పగళ్ళు అద్భుతంగా కడతా ఉన్నారు తెలంగాణ ఇంజనీర్లు. 26,000 మంది వర్కర్లు ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు. చాలా గొప్పగా పనిచేసుకుంటా ఉన్నాం. ఈరోజు దేశం గురించి ఆలోచన చేస్తే ఏం మారుతుందండి, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ మీద కోపం వచ్చి బీజేపీకి వేసిన ఓటు. ఏం జరిగింది 4 ఏళ్లలో? ఒక్కటన్నా మాటలు మస్తుగా మాట్లాడుతారు, రియల్గా ఏం జరిగింది? ఓ రైతులక, కార్మికులక, విద్యార్థులక, నిరుద్యోగులక, ఎవరికేం జరిగింది? మళ్ళా ఇంకా కహానీలు వినాలి మనం. దాపన వీళ్ళ మీద కోపం వస్తుంది, మళ్ళీ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేయాలా? మళ్ళీ ఇంతకుముందు కదా 64 ఏళ్ల కథే, కొత్తగా ఏమైనా మారుతుందా? ఏం మారదు. మన పక్కన ఉన్నటువంటి చైనా దేశంలో చాలా అద్భుత శ్రీనివాస వాళ్ళు చూడండి, సిటీ వాళ్ళేనా, 24-30 ఏళ్లలోనే 1976 వరకు మావో అనేట ఆయన అక్కడ అధ్యక్షుడు ఉండే, అక్కడ పిడివాద సిద్ధాంతం మీద. ఆయన చనిపోయిన తర్వాత డెంగ్జియో పింగ్ అని ఒక ప్రెసిడెంట్ వస్తే 24 ఏళ్లలోనే, మనకన్నా అధ్వానమైన దేశం అది, వ్యవసాయ భూమి మనకన్నా తక్కువన్నది, ప్లేన్ ఏరియా ఉండదని, కొండలు గుట్టలు ఉంటాయి, అటువంటి కాడ 24-25 ఏళ్లలో ఈరోజు అమెరికా తర్వాత అత్యంత బలవంతమైన దేశం ఆర్థికంగా చైనా దేశం. ఎట్లా తయారైంది మరి? వాడు ఎక్కడో లేడు ఆకాశంలో, హిమాలయ పర్వతాలకు యువతల వైపు మనం ఉన్నాము, అవతల వైపు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా చేసిన మరి? నేను ఢిల్లీ పోయినప్పుడు కొంతమందితో మాట్లాడి, చైనాలు ఎట్లా చేసినారు కదనయ్యా, మనం ఎందుకు చేయకూడదంటే, వాళ్ళ కానూన్ కాయదా వేరున్నది భావిస్తారు, నీ కానూన్ మార్చుకో, నీకు లేదా అధికారం? వాడు ఎట్ట పైకి వచ్చినా గతమందం తెపి అక్కడ లేదా మనకు? రాజ్యాంగం మార్చుకో, ఎవరి కోసం రాజ్యాంగం? నీ రాజ్యాంగమో, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పార్టీ మన్నో ఏదైనా ఉంటే ఎవరి కోసం అంటే ప్రజల కోసమే కదా. దేశంలో ఏదున్నా కూడా ఎవరి కోసం ఉంటుంది? రాజ్యాంగం కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రజల కోసం తప్ప ఇంకా దేనికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో? కాబట్టి అవి మార్చరు. ఆ చైనా మంచిగా బాగా ఇంగ్లీష్ చెప్తారు. ఇంకా చైనా కాన్స్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్, చైనా సెటప్ ఇస్ డిఫరెంట్. యూ బికమ్ డిఫరెంట్, వై డోంట్ యూ బికమ్ డిఫరెంట్? వై డోంట్ యూ చేంజ్? ఎన్ని రోజులు వినాలి ప్రజలు ఈ కథలు? ఈ దేశంలో సింగపూర్లో ఏమున్నదండి? మన్ను కూడా లేదు, వాళ్ళు తాగే నీళ్ళు కూడా వాణి కావు. మలేషియా నుంచి నీళ్ళు కొంటాడు, వాడి మందం వాడుకుంటాడు, మళ్ళీ అదే నీళ్ళని ట్రీట్ చేసి మళ్ళీ మలేషియాకి అమ్ముకుంటాడు. బుక్క ఎత్తుటానికి ఒక బుక్క, ఒక ధాన్యం గింజ ఉండదు ఆ దేశంలో. ఇలా సింగపూర్ డాలర్ విలువ ఎంత, మన ఇండియా రూపాయి విలువ ఎంత? ఇంత నామోష ఈ దేశానికి అడిగేటోళ్ళు లేడా? వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు, ఇక చూడాలి తమాష. ఇక ఈయన తిట్టంగానే, ఓ మీ జమాన్లో విజయమాల్య వెళ్ళిపోయిండు వయా లండన్కు, నీ జమాన్లో నీరవ్ మోదీ పోయిండు వయా, ఇదేనా దేశానికి గిది కావన్నా? ఏం కావాలి దేశానికి? ఇలా ఇంకో మాట నేను మనవి చేస్తాను, దయచేసి పేరుకు ఫెడరల్ వ్యవస్థ భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసింది ఉందా? ఫెడరలిజం ఈ దేశంలో మాట్లాడితే డెమోక్రసీ అంటారు. నరేగా కూలీలకు కూడా ఢిల్లీలో టప్పాలో డబ్బులు వేసేంత ప్రజాస్వామ్యం గొప్పది మనది. నరేగా కూలీలకు కూడా ఇది ప్రజాస్వామ్యమా? ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎటువాయే, మండలం ఎటువాయే, జిల్లా పరిషత్ ఎటువాయే, ఇక్కడ ఎమ్మెల్యే ఎటువాయే, ఎంపీ ఎటువాయే, స్టేట్ గవర్నమెంట్ ఎటువాయే, ఢిల్లీలో ఇస్తారా నరేగా కూలీలకు? ఇది ప్రజాస్వామ్యమా? ఈ స్థానిక సంస్థలను, స్థానిక ప్రభుత్వాలను గౌరవించే విధానమా? దావాఖాన నడిపేయాలి, ఢిల్లీలో కూర్చున్నాను ఏం తెలుస్తుందండి? ఏ రాష్ట్రంలో ఏం బీమారినదో, అక్కడ వాతావరణం ఎట్లుందో. ఆరోగ్య విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, విద్యా విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, వ్యవసాయ విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, అర్బన్ డెవలప్మెంట్ రాష్ట్రాలకు అప్పగించాలి. ఎందుకు అప్పగిస్తలేరు? ఢిల్లీని పెత్తనం పెట్టుకొని, తానాషాయి పెట్టుకొని, డిక్టేటర్షిప్ పెట్టుకొని, చిల్లర మల్లర రాజకీయ లబ్ధి కోసం 130 మంది కోట్ల యొక్క ప్రజల గోస ఓసుకుంటా ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా. మీరు దేశవాసి ఇంకో
मैं प्रणाम करके बोलता हूं, जानिए समझिए इन दोनों राजनीतिक पार्टियों का चमत्कार। एवर परिपालించిన దేశాన్ని 71 సంవత్సరాలు 71 సంవత్సరాల్లో 5-6 ఏళ్లు వేరే వేరే ప్రభుత్వాలు వచ్చింది, 64 ఏళ్లు 11 సంవత్సరాలు బీజేపీ, మిగిలిన 50 సంవత్సరాల చిల్లర కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది। మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు ఎవరో ఏదో చేయాల్సి ఉండే, 64 ఏళ్లు ఉన్నది మీరే, మీరు చేస్తారని వద్దన్నారా, మీకేమైనా ఎదురుండేనా, మీరు మీకేమైనా సహకరించలేదా? ఈ విధంగా చాలా విషయాలని అనేక విషయాలని ఒక చిన్న మాట నేను నిన్న చెప్తే ఎజెండా చెప్పలే ఏం చెప్పలే, అనేక విషయాలు నేను చెప్పుకుంటూ పోతే భారతమంతా కత్తున్నది। ఏం పని కేంద్ర ప్రభుత్వానికి నేను చెప్పేది, దావఖాన కాడ ఏం పని, పాఠశాల కాడ ఏం పని, మున్సిపల్ మోరి కాడ ఏం పని, ఏం అవసరం ఉంది వాళ్ళకు, వాళ్ళు చేయాల్సింది చేయరు। విదేశీ విధానం మీద ఉండాలి, ఆర్మీ మీ కంట్రోల్లో ఉండాలి, నేషనల్ హైవేస్ మీ కంట్రోల్లో ఉండాలి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఆపకు క్యా కామ హై భాయ్, సిగూడ వడాలి మనం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధానమంత్రికు క్యా కామ హై, ఇస్ దేశ్ కే చేయలా గాంవ్ కే లియే రోడ్ బనానే కే లియే, రాజ్యం కా సర్కార్ నహీ హై क्या वो लोग नहीं बना सकते? इधर राजकीय इतना अनेक कार्यक्रम अनेक विषया देश अभिवृद्धि चंदे आना एसके डेगार पंचायतीराज उद्यमा दाने कुल्लोड़ी दाने इटमारचि दाने अटमारचि आ व्यवस्था पनचे वाई दिगदारचि अभी गोलमाल किंदी जरग्न ले रोज अमेरिका ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సుప్రీం కోర్టు ఉంటది, ఏ సిటీ పోలీస్ కమిషనర్ ఆ నగర మేయర్ కింద పనిచేస్తాడు, ముఖ్యమంత్రి కూడా సంబంధం ఉండదు, ఎవరు జీడిపి వాళ్ళకు ఉంటది, పూర్తి స్వతంత్రత ఉంటది, మన సుప్రీంకోర్టు లాగా కోర్టు ఉండదు, ఫెడరల్ కోర్టు అని ఉంటది, రాష్ట్రాల మీద పెత్తనం ఉండదు, ఆ విషయాలకు సంబంధించి మాత్రమే ఆ కోర్టు ఉంటది। కానీ ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలి, మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఇవ్వాలి, 85% పైచిలకు ఇక్కడ ఉండే వాళ్ళు దళితులు గిరిజనులు ముస్లింలు బీసీలు, 85% పైచిలకు రిజర్వేషన్ ఇవ్వాలని అడిగినాం మనం। ఒకటే దేశం రెండు కానులు ఉంటాయా? 85% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నువ్వు 50% లోపల రిజర్వేషన్ అంటే ఏ విధంగా సమాధానం చెప్పాలా, ఏ విధంగా సాటిస్ఫై చేయాలా, ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అది కూడా పెత్తనమడ పెట్టుకొని రాష్ట్రాలకు వదిలిపెట్టమని చెప్పినాం। రిజర్వేషన్లు ఎక్కడిస్తామండి? రాష్ట్ర పరిధిలో ఉండే ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు రిజర్వేషన్లు ఇస్తాం, నీ దేశంలో నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వేమైనా పెట్టుకో, ఏ రాష్ట్రంలో ఏమైనా వాటం పెట్టుకుని, ఒక దగ్గర గిరిజనులు ఎక్కువన్నారు, ఒక దగ్గర ఇంకో జాతి ఎక్కువన్నది, ఓ రాష్ట్రంలో ఓసీలు ఎక్కువ ఉండొచ్చు కాక, మరి వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ పెట్టి ప్రజలకు టాకులాటలు పెట్టించి ఇలా ఓసీలుగా ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు, అందులో ఉన్న పేదలు వారిని ఎవడు పట్టించుకోడు, అక్కడ చాలా పెద్ద బాధ, మాకేదో జరుగుతలేదని వాళ్ళు బాధపడే పరిస్థితి। మొత్తానికి విషయం ఏందంటే ఏది తేల్చరు ఏది తెగదు ఏది కూడా జరగదు। మన కృష్ణా గోదావరి నీళ్ల పంచాయతీ ఉన్నది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ వేసిండు, ఏది నీళ్ల లెక్క తేల్చి నీ గింత నీ గింత అని చెప్పడానికి 14 ఏళ్ళైంది, 2004 లో వేసిండు, మన రాష్ట్రం ఏర్పడేది 14 లో, మనం పోయి దరఖాస్తు పెట్టాం సెక్షన్ 3 కింద, మా నీళ్ళ వాటర్ అయ్యా మాదేందో చెప్పిన దాని ప్రకారం కాలువ తవ్వుకుంటే ప్రాజెక్ట్ కట్టుకోవడం అంటే తేలదు, 14 ఏళ్ళ ఊళ్ళున్న సితకింది బాగాలేని పంచాయతీ చెప్పమంటే 3 రోజులు చెప్తాడు, 14 ఏళ్ళనే ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి లెక్కలు లేవా, అధికారులు లేరా, గేజులు లేవా, మీటర్లు లేవా, దుర్బిన్ లేవా, ఏం లేదు, 14 సంవత్సరాల నది నీళ్ళ పంపిణీ చేయడానికి, అంటే షార్ట్ల తవుడు వచ్చి కుక్కల కొట్టాడ పెట్టాలి, కావేరీ జిల్లాల పంచాయతీ తమిళనాడు కర్ణాటక కొట్క సావాలి, కృష్ణా గోదావరి పంచాయతీ ఆంధ్ర తెలంగాణ కొట్క సావాలి, మేము ఢిల్లీలో మంచిగా హాయిగా ఉంటాం తానుక సావురు కొడకాని, ఇది ఢిల్లీయా, ఈ ఢిల్లీయా, ప్రజలకు కావాల్సింది దేశంలో ఇలా 3,20,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది భారతదేశంలో, దేశం వాడుకుంటుందా?
భారతదేశంలో ఉన్న కరెంటు భారతీయులు వాడరు. అనేక రాష్ట్రాలలో కారు చీకట్లు అమ్ముకొని ఉంటాయి, 14 గంటలు కరెంటు రాదు. ప్రైవేట్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో మూత పెట్టుకొని కూర్చున్నారు. బంద్ చేసిన కొనటోడు దిక్కులేక, ఒక పక్క కరెంట్ లేదు, ఒక పక్క బ్యాక్ డౌన్ చేస్తారు, రెండవ పక్క దాన్ని నేపాల్కి అమ్ముకుంటారు. ఈ దుస్థితి ఆ దేశంలో. కేంద్ర ప్రభుత్వం పాత్ర అయింది, ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఏం చేస్తారు? అన్నం పెట్టే రైతులు ఇవన్నీ మాత్రమే మాట్లాడతారు. ఇక చేసింది ఏమున్నది రైతులకు? నేను ఒకటే డిమాండ్ చేసిన, అందరికి పెంచుతారు జీతాలు, అందరి రేట్లు పెరుగుతాయి, సబ్బు ధర పెరుగుతుంది, చక్కెర ధర పెరుగుతుంది, ప్రతి ఒక్క ధర, చెప్పుల ధర పెరుగుతుంది, నెత్తికి పెట్టుకున్న నూనె ధర పెరుగుతుంది, రైతు పండించే ధాన్యం మాత్రం పెరిగేది. అది వ్యవసాయం మీద లెక్కలు చెప్తారు. ఎవడో ఆర్థిక శాస్త్రవేత్త జీడిపి పీడిపి అని లెక్కలు చెప్తారు. జీడిపి తోకమంటనే వీడి దత్తాన్ని ఆత్మహత్య చేసుకోనంటే ఎవరికి కావాలి నీ జీడిపి లెక్క? అందువల్ల నేను అనేందంటే పెద్ద సెక్షన్, భారతదేశంలో అతి పెద్ద జనాభాగా ఉన్నటువంటి రైతాంగం, దాన్ని అనుసరించి బతికేటువంటి రైతు కూలీలు, వీళ్ళంతా సంక్షోభంలో ఊరుకొని పోతా ఉంటే 70 సంవత్సరాలు టైం పాస్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడితే నిన్ను జైలుకేస్తారు. నాకు ఉన్నదేం తోక జైలు వేసేది? జైలుకు భయపెట్టాడితే కేసీఆర్ తెలంగాణ గురించి కొట్లాడతాడు. ఒక ఏడాదా, 2 ఏడాదులా, 14 ఏళ్ళు కదా. కుంభకోణాలు చేసిన వాళ్లకు మీ పిట్ట బెదిరింపులు కేసీఆర్ మీద కాదు, దగా దగా చేసిన వాళ్లకు, కుంభకోణాలు చేసిన వాళ్లకు, అక్రమంగా సంపాదన చేసిన వాళ్లకు, తప్పుడు పద్ధతులు చేసిన వాళ్ళకు భయం ఉంటుంది. మేము నిటారుగా ఉన్నాం. నిన్ననే చెప్పిన మమ్మల్ని ముట్టుకుంటే భస్మం అవుతారు జాగ్రత్త అని చెప్పి, అటువంటి స్వార్థాన్ని మేము పాల్పడలే. ఎవడు ఏలు పెట్టి చూపించే పరిస్థితిలో లేము ఈరోజు. అందువల్ల ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఆరోపణలు చేయడము, నిందేయడము, ఎటకారాలు చేయడము కాకుండా ఒక పద్ధతిగా మాట్లాడాలి, ఒక సిస్టమ్ ఉండాలి. నేను క్వశ్చన్ వస్తే ఎందుకు వస్తుందని ఆలోచన చేయాలి. అనేక విషయాలలో రేపు రాబోయే రోజులు నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. కొంతమంది మిత్రులు మా సిద్ధిపేట వాళ్ళు కనబడతా ఉన్నారు. రాష్ట్రం 4 మూల నుంచి వచ్చినా వేరే జిల్లాల కోపాన్ని రావద్దు దయచేసి. వీళ్ళు ముందు కూర్చున్నారు కాబట్టి కనబడుతున్నారు, ఉన్నారు నల్లగొండ ఉన్నారు. ఆ రోజు కరీంనగర్ వారు, రామగుండం పెద్దపల్లి అందరున్నారు, ఆదిలాబాద్ ఉన్న అందరున్నారు. దయచేసి 10 జిల్లాలుగా తెచ్చిపెడ పద్దిగా 31 జిల్లాల నుంచి మీరు అందరు వచ్చిండ్రు. హైదరాబాద్ ఎక్కువ వచ్చారు, వాళ్ళు కొడతారు ఆయన నన్ను, మా సంగతి చెప్పని. మొత్తం తెలంగాణ ఉన్నాం. నేను మీ అందరితో మాట్లాడేది ఒకటే, 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే పడుతుంది. నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేసినారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు నన్ను పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన నా ప్రజలు, నా అన్నదమ్ములు కాబట్టి, నా తల్లిదండ్రులు కాబట్టి, మీ దీవెన ఉంటే 100% ఈ భారత రాజకీయాలకు అద్భుతమైనటువంటి దశ దిశ చూపించి ఈ దేశ ప్రజానీకానికి ఒక అద్భుతమైన మార్గనిర్దేశం చెప్తామని మనం చేస్తా ఉన్నాం. అటువంటి పని జరగాలి అంటే ఖచ్చితంగా మనం ప్లీజ్ ఆ పని ఈ దేశానికి జరిగితే, దేశం, నేను ఇంకో మాట కూడా మనం చేస్తా ఉన్నా, ఆపాలి రాజశేఖర్ లేకపోతే దేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఖచ్చితంగా ఆ విధంగా చాలా చాలా క్లిష్టమైన సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. నేను ఏదో ఏ వద్దు బాబు ఏదో ఆశామాషిగా అవగాహన లేకుండా ఆవేశంతో నేను ఈ మాట చెప్తలేను. నేను ఢిల్లీకి పోయిన తర్వాత 2004 నుంచి అనేక మందితో మాట్లాడాను, అనేక అనుభవాలు పంచుకున్నాం. 12 పంచవర్ష ప్రణాళికలు అమలైతే వాటన్నిటిని నేను చదివినా, ఏ 5 ఏళ్లలో ఈ దేశానికి ఏం జరిగింది, ఎట్లా ముందుకుపోయింది, ఏ రంగంలో ఏమైంది, అవన్నీ కూడా అవగాహన చేసుకున్నాం, చూసినాం, ఆశపడ్డాం. వాస్తవంగా చెప్పాలంటే నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ధర్మారెడ్డి గారిని మాకు లెక్చరర్ ఉండేవాళ్ళు, పొలిటికల్ సైన్స్ చెప్పేవాళ్ళు. ఆ రోజు నేను పెద్ద ఇందిరాగాంధీ అభిమాని నుండి భూ సంస్కరణల చట్టం తెచ్చి పేదల గుడిసెలేయించి కొన్ని ప్రోగ్రాములు తెస్తే గొప్ప నాయకురాలని చెప్పి నేను పొంగేవాడిని ఆ హృదయంలో, స్నేహితులతో పంచుకునే వాళ్ళం. కానీ పెద్దగా జరగలే, ఏదో కొంత అట్లా జరిగింది తప్ప గొప్పగా జరగలే. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చినారు. రాజీవ్ గాంధీ గారు ఇవన్నీ మోతాదు లేకుండా గెలిచినాడు. అంతకుముందు ఆయన రాజకీయాలు లేడు. నేను బాగా ఆశపడ్డా, ఒక రాజకీయాలను విశ్లేషణ చేసే వ్యక్తిగా చాలా ఆశపడ్డా. నేను క్లీన్ స్లేట్, ఆయనకి ఎవరికి మోతాదు లేదు. తల్లి చచ్చిపోయిన సానుభూతిలో చాలా పెద్ద సంఖ్యలో ఎవరిని మోతాదు లేకుండా గెలిచినాడు. ఏమైనా చేస్తాడు అనుకున్నా కాలే, జరగలే, మన కర్మ. కాంగ్రెస్ ప్రభుత్వాలు గట్టే వచ్చినాయి పోయినాయి, చెప్పలు చేయలే. మోడీ గారు వస్తే వారితో నేను చాలాసార్లు మాట్లాడాను, నేను చెప్పినా ప్రజల గురించి చేసే అవసరం ఉంది. మీరు దళితుల గురించి చేయండి, గిరిజనుల గురించి చేయండి, రైతుల గురించి చేయండి, దయచేసి రైతుల గురించి చేయమని అడిగినాను. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఆయన చెప్పినారు నాతో, చంద్రశేఖర్ జీ ఆ బోలేతే ఫసల్ బీమా యోజన అమ్మని లాయా ధన్యవాదం చెప్పినాను. పంటల బీమా పథకం అది కూడా బాగలేదు, మండలం యూనిట్ అంటారు, గ్రామం యూనిట్ అంటారు, మరి ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు కట్ చేస్తారు? క్రాప్ లోన్ తీసుకుంటే గ్యారంటీ వాడు ప్రీమియం కట్ చేస్తాడు. ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నప్పుడు ఎవరిని పంట ఖరాబ్ అయితే వానికి రావాలి కదా, చెయ్యరు. అది ఏందో బ్రహ్మ పదార్థం అన్నట్టు రావు. క్రాప్ లోన్ తీసుకుంటే ప్రీమియం కట్ అవడే తప్ప ఏమనుకా నచ్చిందా బీమా ఇయ్యాలంటే వరకు వస్తుందా? ఇది కథ, ఎవరిని అడిగినా ఇదే కథ. ఈ దేశమంతా ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు కొనసాగాలి? రైతుల ఆత్మహత్యలనే మాట ఎప్పుడు బంద్ కావాలి? ఈ దేశంలో 1590 రూపాయలు రైతులకు నేను కోరిన ఒక 500 పెంచవా? ఉద్యోగస్తుల జీతాలు పెంచుతారు, వస్తువుల ధరలు పెరుగుతాయి, అన్ని జరుగుతాయి. ఒక 500 పెంచు, కనీస మద్దతు ధర ఎందుకు పెంచారు? నేను అడుగుతా ఉన్నా, క్యో నే బడాతే పెంచరు, జరగదు. ఇది జరగానంటే ఈ దేశంలో ఒక మార్పు రావాలి, ప్రబలమైన మార్పు రావాలి. మార్పు రావాలంటే ఎక్కడనో మొదలు కావాలి. ఖచ్చితంగా తెలంగాణనే మొదలైతుంది, తెలంగాణ నుంచే ప్రారంభమైంది. 100% మనం తప్పకుండా విజయం సాధిస్తాం. రేపు బ్రహ్మాండమైన పద్ధతిలో ఈ దేశం అద్భుతంగా ముందుకు పోతుంది. ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో నేను ముందుకే ప్రయాణం చేస్తాను. ఎవరెవరినైతే దేశంలో కూడగట్టానో నేను మమతా బెనర్జీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆవిడంత ఆవిడనే ఇనిషియేటివ్ తీసుకొని ఫోన్ చేసి ఆశీర్వదించి ముందుకు నడువు తమ్ముడు నువ్వు ఏం చెప్పా చేద్దామనే పద్ధతిలో ఆమె మాట్లాడినారు. ఇంకా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోపలనే ఏకాభిప్రాయమైన నేతలందరం కలిసి మాట్లాడి ఆర్థిక నిపుణులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను, ఫీల్డ్ మీద ఉండే రైతులను అందరినీ కూడా విచారించి ఆలోచన చేసి ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక చక్కటి ఎజెండా తయారు చేసి ముందుకు పోదాం. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళ పద్ధతి పందా మార్చుకోవాలి, ఆలోచన సరళి మార్చుకోవాలి. చైనామే చేసా ఓ సక్తాయ్, క్యో హమారే పాస్ నహీ ఓ సక్తాయ్. బదులో సంవిధాన్ కు బదులో సంవిధాన్ మే సంశోధన్ లాయియే, దేశ్ కా జనతా ఆప్కే సాత్ రహేగా. ఎందుకు తీసుకురారని నేను అడుగుతా ఉన్నా, చెయ్యరు. ఒక ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది ఈ పేదరికం పోవాలంటే కథలు చెప్తే, ఉపన్యాసాలు చెప్తే పోదు. ప్రాక్టికల్గా, రాడికల్గా,
అవుట్ ఆఫ్ బాక్స్ పోయి ఏ విధంగా చైనా గాని నాగసాకి హిరోషిమ బాంబు దాడి తర్వాత జపాన్ గాని ఏమి దిక్కులేనటువంటి సింగపూర్ గాని ఎత్తైతే ఒళ్ళు వంచి కష్టపడి పైకొచ్చినారో ఈ దేశం కూడా గట్టే పైకి రావాలి, డెఫినెట్ గా రావాలి. సంకల్పం ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. దానిలో నాకు ఎటువంటి అనుమానం లేదు. రైతులకు, రైతాంగానికి మనం ఒక 8,000 రూపాయల పెట్టుబడి ఇద్దామని మొదలవుతున్నాం. మొత్తం దేశమంతా కూడా అమ్మ కూసవాలి తల్లి ప్లీజ్, దేశమంతా కూడా ఎక్కడ కూడా ఇయ్యే రైతులకు పెట్టుబడి ఎందుకు ఇయ్యరని అడుగుతా ఉన్నా. ఎంతో మందికి రాయితీలు, పారిశ్రామికవేత్తలకు రాయితీలు, ఎన్నో రాయితీలు. ఒక వ్యవసాయదారుడిని నామోషయ్యండా, మనం ఇస్తే. నేను ఢిల్లీకి పోతే నాకు రాజ్నాథ్ సింగ్ గారు కలిసినారు, హోమ్ మినిస్టర్ గారు. ఇట్లా పెట్టుబడి ఇస్తుండడం మంచి, చాలా సంతోషం, ఆపుకు బదాయి అన్నాడు. థ్యాంక్ యూ అన్నం. ఆయన ఏమడిగిండు నన్ను, రైతులు ఎన్ని కిస్తులలో వాపసు కట్టాలి మీకు అన్నాడు. నేను కిస్తు లేదు, పిస్తు లేదు, ఇచ్చేది లేదు, మేమే ఇస్తున్నామని చెప్పినాం. దాంతోనే ఆయన కురిసి మించి అంత పనిచేసిండు. అంటే రైతుల గురించి ఈ విధంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు, ఏ కోశాన కూడా లేదు. ఆ పరిస్థితి రావాలి. దేశం మీద కూడా కంపల్షన్ క్రియేట్ కావాలి. దేశమంతా ఆలోచించే పరిస్థితి రావాలి. అనేక పథకాలు, అనేక విషయాలలో, అనేక వర్గాల విషయంలో మన తలరాతలు మారాయి. మన దళితులు నిరంతరం జీవితాంతం కొట్లాడుతూనే ఉండన్నా, ఇదే పద్ధతి ఉండన్నా, ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు పేదరికం మగ్గాలి, ఎన్ని రోజులు గిరిజనులు మగ్గాలి. బీసీలలో ఉండేటువంటి సంచార జాతులు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఎన్ని రోజులు ఈ గతిలో ఉండాలి. దేశ రైతాంగం ఎన్ని రోజులు ఈ దురవస్థ ఎదుర్కోవాలి. ఇది పోవాలి. పోవాలంటే ఈ రెండు పార్టీలతో కాదు. అందుకే ఖచ్చితంగా నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ కూటమి ఏర్పాటు కావాలి, శక్తి తయారు కావాలి. ఖచ్చితంగా ఈ దేశానికి నిజాయితీగా నిజమైనటువంటి ట్రూత్ఫుల్ కోఆపరేటివ్ ఫెడరలిజం, ట్రూత్ఫుల్ కోఆపరేటివ్ ఫెడరలిజం తెచ్చి అధికారాలన్నీ రాష్ట్రాలకే ట్రాన్స్ఫర్ చేసి కేవలం లిమిటెడ్ అధికారాలు మాత్రం కేంద్రంలో పెట్టేటువంటి వ్యవస్థ వస్తేనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళ అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది తప్ప, అన్ని మంచిగా సిలికలు వలికినట్టు వలుకుతాం, తీయపుల్లగా మాట్లాడతాం, చెక్కిలు గింతలు పెడతాం, ఢిల్లీ నుంచి మా అధికారాన్ని మాత్రం మీకు ఇయ్యం అంటే ఈ దేశం బాగుపడదు, ఎట్టి పరిస్థితులు పడదు. అందుకోసమే తెలంగాణలో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఖచ్చితంగా యావత్ భారతదేశాన్ని కూడా చుట్టుముడుతుంది. నేను అందరితో మాట్లాడతాను. దానికి ప్రారంభంగా ఈరోజు నేను ఒక మాట చెప్పినంత మాత్రాన రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి అభిమానులు, సోదరులు, మా అక్కజల్లెళ్ళు, మీ ఆశీస్సులు పెట్టని కోటగా ఉంటాయి. మీ ఆశీస్సులతో కేసీఆర్ 100% విజయం సాధిస్తున్న నమ్మకం నాకుంది. ఆ రకంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.